ప్రార్థన చేశాడు, ప్రార్థన ముగించాడు. ఏమొచ్చింది? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చెను. అంటే అర్థం తెలుసా? ఆనాడు ఎప్పుడైతే సొలొమోను ప్రార్థన చేశాడో, సొలొమోను ఏ దేవునికైతే ప్రార్థన చేశాడో, ఆ దేవుడు సజీవుడు కనుక ఆ దేవుడు పరలోకము నుంచి ప్రార్థనకు జవాబుగా అగ్నిని పంపించాడు. అనగా నా దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. నమ్మిన వాళ్ళు దేవుని మహింపరుస్తారా? ఆనాడు సొలొమోను చేసిన ప్రార్థన ఆకాశమునకు వెళ్ళెను. ఆకాశము నుండి దేవుని యొక్క జవాబు అగ్ని రూపములో వచ్చి దహన బలి పైన ఉన్నటువంటి ఆ అర్పణనన్నింటిని కూడా దహించి వేసెను. దయచేసి వినండి. ఒకరోజు ఒక పేద విధవరాలు, బిడ్డను పోషించుకోవడం కూడా కష్టమై తిండి లేక అల్లాడిపోతున్నప్పుడు, ప్రభువా ప్రభువా భర్త లేడు, తిందామంటే తిండి లేదు, బిడ్డకు కూడా పెట్టుకునే స్థితి లేదు, కనికరించు నాయన అని ప్రార్థన చేస్తున్నప్పుడు, పక్కనే కిరాణా షాప్ ఉంది, ఆ కిరాణా షాప్ దగ్గరకు వెళ్ళి, అయ్యా కొంచెం మీ దగ్గర కాస్త బ్రెడ్ కానీ జామ్ కానీ ఉంటే ఇస్తారా, నాకు నా బిడ్డకు ఆహారం లేక అల్లాడిపోతున్నావు, ఇవి కాస్త భక్తి పర్రాలని ప్రార్థన చేస్తుందని, దేవుడు అంటే నమ్మకం అని ఆ కిరాణా కొట్టోడికి తెలుసు కాబట్టి ఎప్పుడు వేలాకోలం ఆడుతూ ఉంటూ హేళన చేస్తూ ఉంటాడు. అప్పుడు అన్నాడు, ఏమా ఏ నీ ప్రార్థనకు జవాబు రాలా, నా దగ్గరికి వచ్చావు, ఏమైపోయాడు మీ దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడా? అయ్యా నేను ప్రార్థన చేస్తే తప్పక జవాబు ఇస్తాడయ్యా. అయితే చేయొచ్చుగా. ప్రార్థన చేస్తేనే మీ దగ్గరకు వెళ్ళాలనే ప్రేరేపణ వచ్చింది, వచ్చానయ్యా. ఏమిటి ప్రార్థన చేసావా? చేశానయ్యా. నీ ప్రార్థనలో శక్తి ఉందంటావా, బలం ఉందంటావా? ఖచ్చితంగా నా ప్రార్థనకు శక్తి బలము ఉందయ్యా. అయితే ఎంత బలం ఉందో ఎంత శక్తి ఉందో ఆ ప్రార్థనలో రాసి ఆ చీటి నాకు ఇచ్చి తక్కిట్లో పెట్టు. నీ ప్రార్థన ఎంత బరువైందో బలమైందో శక్తి కలిగిందో అంత ఆహారం నీకు ఇస్తా, పేపర్ పెట్టు అన్నాడు. ఇదేమిటిది పేపర్లో రాసంట ప్రార్థన అంట, తక్కిట్లో పెట్టాలంట, ఎంత ఉండదు చెప్పండి పేపరు. అమాయకంగా ఆమె ప్రార్థన రాసి చీటి మడత పెట్టి ఇదిగోనయ్యా అని చెప్పి తక్కిట్లో పెట్టింది. చూడమ్మా నీ ప్రార్థన తక్కిట్లో పెట్టావు, అది చాలా శక్తి కలిగింది, బలమైంది, బరువైంది అంటున్నావు. అది ఎంత బలమైందో ఎంత బరువైందో అంత ఆహారం నీకు ఇస్తాను, సరేనా? ఎంత చెప్పండి. అయ్యా సరేనయ్యా. గబగబా వెళ్ళి అక్కడున్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాడు, తక్కిట్లో పెట్టాడు, ఆమెను చూశాడు. ఆ తర్వాత తక్కిట్ని చూశాడు, కదల్లా. ఇదేమిటి ఈ చిన్న పేపర్ అటుపక్క పెడితే, ఈ తక్కెట్లో బ్రెడ్ పెడితే వెంటనే కదిలిపోవాలి, కదలలేదేంటి, ఏమి అర్థం కాల. మళ్ళీ ఇంకొక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని దాంట్లో పెట్టాడు, కదల్లా, కదలటలేదేంటి. ఇంకొక జామ్ తీసుకున్నాడు, దాంట్లో పెట్టాడు, కదల్లా. కందిపప్పు తీసుకుని పెట్టాడు, కదల్లా. గోధుమ పిండి ప్యాకెట్ తెచ్చి పెట్టాడు, కదల్లా. లీటర్ ఆయిల్ పెట్టాడు, కదల్లా. ఈమెకి ఎంత కావాలో ఏం కావాలో అన్నీ పెట్టాడు, కదల్లా. ఈ లోపల కొట్టుకి చాలామంది వచ్చారు, వింతగా చూస్తూ ఉంటే వాళ్ళు చూసే చూపులకి మనవాడు సర్లేమ్మా అని చెప్పి గబగబ గబగబ వాటన్నిటిని తీసి బ్యాగ్లో పెట్టి అని ఇప్పుడు ముందు 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 నువ్వు వెళ్ళు, తర్వాత చూసుకుందాం అని పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఈ కొట్టుకొచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సిన సరుకులను ఇచ్చేసిన తర్వాత, ఇంతకీ ఆమె రాసిన ప్రార్థనలో ఇంత బరువు ఉందేమిటి అని చెప్పి నెమ్మదిగా ఆ ప్రార్థన ఆ చిన్న స్లిప్ ఏమిటో తెరిచి చూశాడు. ప్రభువా మా అనుదినాహారము మాకు దయచేయము, అది ప్రార్థన. ఇదేమిటి అనుదినాహారం మాకు దయచేయమంటే, ఏకంగా నెలకు సరిపడినే మొత్తం పట్టుకెళ్దామి, ఇంతకీ తక్కెడెందుకు పనిచేయలా అని చెప్పి నెమ్మదిగా తక్కిడిని చూస్తే సరిగ్గా సగంలో ఇరిగిపోయి ఉంది. ఇంకేం పని చేస్తుంది? నా దేవుడు పనిచేసేటప్పుడు సహోదరులు సహోదరులు మనుషుల యొక్క మాయోపాయాలు పనిచేయవు, మనుషుల యొక్క కంత్రితనాలు పనిచేయవు. ఆ విధవరాల యొక్క ప్రార్థన పనిచేసింది, ప్రార్థన పనిచేసింది, ఆమెకు కావలసిన జవాబు దిగి వచ్చింది.
ఆనాడు సొలొమోను ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన ఆకాశమునకు వెళ్ళింది, ఆకాశము నుంచి జవాబు అగ్ని రూపములో దిగివచ్చింది.